అందరికీ నమస్కారం నిన్న రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్లో మాట్లాడుకుంటూ మీడియాపై ఆంక్షలు విధించాలనే ఒక ఆలోచన చేయటం అనేది అప్రజాస్వామికం మీడియాని మీడియా స్వేచ్ఛని అణిచివేయటం అనేది రాజ్యాంగ విరుద్ధం ఇలా నియంతృత్వ ధోరణితో అప్రజాస్వామికంగా ఈ ప్రభుత్వం వెళ్తే దీన్ని ప్రజాస్వామ్యవాదులు ఎవరు సహించరు మీడియాను ఎలా రక్షించుకోవాలి మీడియా స్వేచ్ఛను ఎలా రక్షించుకోవాలి ప్రజాస్వామ్యాన్ని ఎట్లా రక్షించుకోవాలో రాష్ట్ర ప్రజలకు తెలుసు రాష్ట్ర ప్రభుత్వానికి ఇలాంటి చీకటి ఆలోచనలు చేస్తే తగిన బుద్ధి చెప్తారని ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తా ఉన్నాను మీడియా స్వేచ్ఛను హరిస్తే ఎంతకాలం హరిస్తారు హరిచేతిని అడ్డుపెట్టి మీరు సూర్యకాంతిని ఆపగలుగుతారా వాస్తవాలను ఆపగలుగుతారా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అనేక విషయాల్ని చెప్తా ఉంటారు వాళ్ళు మీడియా మీడియా లేకపోతే ఏ మాధ్యమాల ద్వారా ప్రజలు తెలుస్తుంది ప్రజలకి తెలుసుకునే హక్కు ఉంది మీడియాకి స్వేచ్ఛ ఉంది ప్రజలు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకునే హక్కు ఉంది ఆ రాజ్యాంగపరమైన హక్కుని హరించాలనే ఆలోచన రావటం అనేది మీలో నియంతృత్వ ధోరణి పెరుగుతుందంటానికి నిదర్శనం నియంతృత్వ ధోరణని ప్రజలు సహించరు తెలుగు ప్రజలు సహించరు వైసీపీ ప్రభుత్వానికి తగిన గుణపాటు నేర్పుతారు ప్రజలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం ఏ మీడియాని ప్రత్యేకంగా ఆంధ్రజ్యోతి ఈనాడు టీవీ ఫైవ్ ఈ మీడియా సంస్థల మీద నీ గురి ఏంటి కేసులు పెట్టండి అని చెప్పటం ఏంటి అంటే మీడియా సంస్థలు నీకు అనుకూలంగా పనిచేయాలా నీకు భజన చేయాలా మీకు భజన చేస్తేనే మీరు నడవనిస్తారా అసలు ఆలోచన చేయటమే తప్పు రాష్ట్ర ప్రభుత్వం చెప్పండి మీకు మీకు పార్టీ ఉంది మీకు పత్రికలు ఉన్నాయి మీకు మాధ్యమాలు ఉన్నాయి మీరు మీ మీ వాస్తవాలు ఏంటో మీ ప్రభుత్వం చేస్తున్న మంచి ఏంటో చెప్పండి ప్రతిపక్షంగా మాకు తెలిసిన విషయాలు ప్రజల పక్షాన్ని మేము మాట్లాడుతూ ఉంటాము మాకు తెలిసిన విషయాలను ప్రజలు మీడియా సంస్థలు తెలియజేస్తూ ఉంటాయి అలా ఉంటే అంతా మీకు బాగుందని చెప్పాలన్నా భజన చేయాలన్నా మీకు కనుక రాష్ట్ర ప్రభుత్వం యొక్క అప్రజాస్వామ్య ఆలోచన ఆ చీకటి ఆలోచన ఆ చీకటి జీవో తేవాలనే ప్రయత్నాన్ని విరమించుకోవాలి మీడియాకున్న స్వేచ్ఛని మీడియా ఉన్న స్వేచ్ఛని ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవడానికి తెలుగు ప్రజలు ముందుంటారు అదేవిధంగా ఈరోజు స్క్రోల్ అంటే సోషల్ మీడియాలో ఒక మిత్రుడు కొంతమంది మిత్రులు నాకు తెలిసిన వాళ్ళే నా దగ్గరకు వచ్చి ఏదో సంభాషణ చేసి వైసీపీలో వరప్రసాద్ చేరుతున్నాడనే ఒక దుర్మార్గమైన ప్రచారం చేశారు అది చాలా తప్పు దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను నాకు ఎలాంటి ఆలోచన లేదు ఈ విషయాన్ని ఖండిస్తున్నాను చంద్రబాబు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీని ఎట్లా అభివృద్ధి చేయాలి ఏ విధంగా ముందుకెళ్ళాలి ఏ విధంగా రాష్ట్రంలో మళ్ళీ తెలుగుదేశం అధికారం రావాలో ఆ విధంగా ఆలోచిస్తాం ఈరోజు పోలిట్ బ్యూరో సమావేశం దానిలో కొన్ని మంచి నిర్ణయాలు తీసుకోపోతా ఉన్నా ఆ నిర్ణయాలు ప్రచారం చేస్తూ మేము వెళ్తాం కానీ ఇలాంటి చిల్లర పనులు చేయొద్దని చెప్పి ఆ మిత్రుడిని నేను హెచ్చరిస్తా ఉన్నా అది అది వాళ్ళు దుందుడికి వచ్చారు దుందుడికి ఆలోచన నాకు కలిసిన ఒక వ్యక్తి కలిసి నాకు ఫోటో దిగాడు నన్ను నాకు పాత మిత్రుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు అంతా కలిసి పనిచేశాము అతను ఏదో మాట్లాడి నేను ఏదో సమాధానం చెప్పాను చాలా పాజిటివ్గా మాట్లాడుకున్నాం నాతో ఫోటో దిగాడు సరే కార్యకర్తలుగా ఫోటో దిగుతాను బాగా పాత అభిమాను అతనే దాన్ని స్క్రోల్ చేసినట్టుగా నాకు తెలుస్తూ ఉంది దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను అలాంటి ఆలోచన లేదు పార్టీ కష్టం వచ్చినప్పుడు మాత్రం నేను వెళ్ళను కష్టం వచ్చినప్పుడు మనుషులకు అండగా ఉంటాం పార్టీకి అండగా ఉంటాం లేకపోతే నాయకత్వానికి అండగా ఉంటాం నాకు అలవాటు ఇష్టం లేకపోతే చెప్పే వెళ్తాను కానీ ఇలాంటి ద్రోహం చెయ్యను నేను కష్టం వచ్చినప్పుడు ఇంకా కఠినంగా పనిచేయడానికి నేను సిద్ధపడతా గానీ అలాంటి తప్పుడు ఆలోచన చేయనని చెప్పి తెలియజేస్తాను ఏదైనా ఉంటే ఇష్టం లేకపోతే చెప్పి చేస్తాను అది ఒకసారి గుర్తుపెట్టుకోమని